G+1 హౌస్ కేవలం 65 lakhs మాత్రమే. అవునండి, లోన్ ఫెసిలిటీ తోటి 100 square yards రీసేల్కి వచ్చింది. ఇళ్ళ మధ్యలో ఉన్న ఈ ప్రాపర్టీ మనకి కేవలం 65 lakhs మాత్రమే. సో చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. 25x36 సైజెస్ తోటి ఈ G+1 హౌస్ అయితే కూడా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, పైన 2 BHK కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ హౌస్ అనేది పూర్తిగా సెట్ బ్యాక్స్ తోటి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ బోర్ అలాగే మున్సిపల్ పైప్ లైన్ వాటర్ కనెక్షన్ తోటి మనకి హౌస్ అయితే సేల్కి ఉందని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ మనకి 65 lakhs అండి. ఫ్రంట్ వచ్చేసి 20 feet రోడ్ అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి 5 years రీసేల్ ప్రాపర్టీ అండి. సో చూడొచ్చు, మనకి కింద వచ్చేసి మనం రెంటల్ పర్పస్లో ఇచ్చిన, పైన మనం ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక మీరు ఉండి 8K వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, లేదా మీరు ఉంటే కనుక 15-16,000 రెంటల్, మీరు లేకుండా రెంటల్ ఇన్కమ్ అంటే 16,000 వరకు వస్తుంది. సో చూడొచ్చు, హౌస్ అయితే కూడా పూర్తిగా మనకి సెట్ బ్యాక్స్ తోటి 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని సైట్ విజిట్ చేయండి. మీకు లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది, మీకు డిపెండింగ్ అబౌన్ మీ ప్రొఫైల్. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి బండ్లగూడ అండి, ECIL దగ్గర బండ్లగూడ. ACL నుంచి 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకి ORRకి జస్ట్ 1.5 kilometers డిస్టెన్స్లో ఈ హౌస్ ఉంటుందనే చెప్పుకోవచ్చు అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ప్రాపర్టీస్ కోసం వెంటనే మై ప్రాపర్టీ ఫైండర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్.